భారతదేశ చరిత్రలో నేడు చీకటి రోజు. మోడీ దురహంకారానికి నియంతృత్వానికి పరాకాష్ట. రాహుల్ పై వేటు అప్రజాస్వామ్య చర్చ అని కేసీఆర్ ఖండించడం జరిగింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఖండించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సీఎం కేసీఆర్ ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సౌమ్య, ఇక రాహుల్ గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు వేయడము, అలాగే మరొక 6 నుంచి 8 సంవత్సరాల వరకు కూడా మరి పార్లమెంటు సభ్యుడిగా కూడా పోటీ చేయడానికి నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అయితే మరి రాష్ట్రంలోని మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖండించారు. ఇక ఇది ప్రజాస్వామ్యానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోడ్డు అని కూడా ఆయన అభివర్ణించారు. ఇక దీనికి సంబంధించి బీజేపీ ఉద్దేశపూర్వకంగా మరి ఇక కోర్టులను తర్వాత అలాగే ఇక మిగతా ప్రజాస్వామ్యాన్ని కూడా పూర్తిగా అవహేళన చేస్తుందని చెప్పారు. ఇక అంతేకాకుండా సీఎం కేసీఆర్ మరి ఇలాంటి వాటిపై కూడా దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కలుపుకపోయేందుకు మరి ఇలాంటి దుశ్చర్యలను కూడా ఖండించేందుకు దేశవ్యాప్తంగా మరొక ఉద్యమం చేయడానికి మరి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మరి రాహుల్ గాంధీ ఇష్యూ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇక రాహుల్ గాంధీపై మరి నిన్న సూరత్ కోర్టు కూడా 2 ఏళ్ళు జైలు శిక్ష విధించడం, ఇక దాన్ని బేస్ చేసుకొని పార్లమెంటు కూడా మరి రాహుల్ గాంధీపై కూడా మరి పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు వేయడం అయితే దేశ రాజకీయాల్లో మరి సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా మరి శత్రువుకు శత్రువు మిత్రుడైనట్టుగా మరి ఇక ఇన్ని రోజులు కూడా మరి బీజేపీతో శత్రుత్వం ఉంది కనుక ఖచ్చితంగా ఈ రాహుల్ గాంధీ విషయాన్ని అయితే మరి పూర్తిగా ఖండించారు. ఒక ప్రకటన కూడా సీఎంఓ నుంచి రిలీజ్ అయింది. సీఎం కేసీఆర్ మరి ఇలాంటి ప్రజాస్వామ్యానికే ఇది చీకటి రోజు అని చెప్పి కూడా దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. సౌమ్య. Right, thank you, Srinivas.